మిత్రులు శ్రీనివాస రాథోడ్ గారు అదే విధంగా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళ ఏ ప్రోగ్రామ్ నైనా చేసి సాధించగలుగుతామని కంకణం కట్టుకొని విజయంగా ముగిస్తున్నటువంటి హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవనీత గారు అదే విధంగా ముఖ్య అతిథులు రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు హరికిషన్ చవన్ గారు అదే విధంగా ముఖ్య అతిథి అన్నపూర్ణ గారు ఉదయం ముఖ్య అతిథిగా వచ్చేసి వెళ్ళిపోయినటువంటి రామచంద్ర నాయక్ గారు అదే విధంగా సుగణ మేడం గారు మిగతా నా కుటుంబం అంటే టీటే కుటుంబం అని భావిస్తే ఎప్పుడైనా నేను వాంకుడతా జాటవుతా ఇంకా సంతోషం అని అన్నాను. నేను ఏదైనా జరిగినా కూడా నా చివరి శ్వాస వరకు అంటే ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. టీటీఏ కుటుంబం అనేది చాలా పెద్దది. ఈ కుటుంబంలో నేను ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గత 10 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు పొందినటువంటి సన్మానము, నేను నేషనల్ అవార్డు పొందినటువంటి ఆ సిచ్యువేషన్లో అనుభవించిన అనుభూతి కంటే చాలా మధురమైన అనుభూతి కలిగింది. నా కుటుంబ సభ్యులు అది మహిళామణులు, దట్టు నా కుటుంబంలో ఉన్న మహిళామణులు సోదరిమణులు వారి ఆధ్వర్యంలో నాకు సన్మానం జరగడం సంతోషము. ముఖ్యంగా ఏంటంటే ఇంతకుముందు అక్క ఒక పాట పాడారు, ఆ పాట నేను గుర్తు చేసుకుంటున్నా ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి 30 మంది రెఫరీస్లో ప్రో కబడ్డీ నుంచి ఫ్లైట్ నుంచి వెళ్ళి వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు. ఒక స్టార్ హోటల్స్ అది చెప్పాలంటే మళ్ళీ ఒక 10 నిమిషాలు అవుతుంది, మళ్ళీ మీరు బోర్ కొట్టుకుంటుంది. అంటే నేను ఒక మారుమూల, మీరు తెలుసు నల్లమల్లాడు ప్రాంతంలో పుట్టినటువంటి బిడ్డని, నాగర్ సాగర్ బ్యాక్ వాటర్లో ఉన్న ఇప్పటికీ సందర్శకులు మా ఊరు సైడ్ వస్తుంటారు ఫిష్ తినడానికి, వైజాగ్ కళ్యాణ్ అంటారు దాన్ని. అలాంటి ప్రాంతంలో నేను చదువుకునేటప్పుడు 10 కిలోమీటర్ల బస్సు గురించి ఉరికినటువంటి సందర్భం చాలా ఉంది. ఆ బస్సు పోతే నెక్స్ట్ రోజు బస్సు, అలాంటి స్థితి నుంచి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో సీట్ సంపాదించి చదువుకొని స్పోర్ట్స్లో రాణించి జాతీయ క్రీడాకారునిగా స్కూల్ లెవెల్ అని అండర్17లో నా పాఠశాలలోనే మొట్టమొదటి నేషనల్ ప్లేయర్గా నేనే ఉండడం, అదేవిధంగా కష్టపడుకుంటూ ఈరోజు ఆ పాట గురించి నేను ఎందుకుంటున్నా అంటే 30 మంది రెఫరీస్లో అందరు సీనియర్స్ మోస్ట్, 24 కెమెరాల ముందు పనిచేయాల్సి ఉంటుంది. ఒక కెమెరా ముందు మాట్లాడాలంటే మునిగిపోతుంటాము. చుట్టుపక్కల 24 కెమెరాలు ఉంటాయి, ఒక చిన్న తప్పు ఎందుకంత తప్పు జరిగినా కూడా పట్టేస్తుంటారు. అలాంటి సందర్భంలో చాలా డెడికేట్గా ఫోకస్గా మనసు ఆ ఒక్కరోజు ఆ చేసే 4 గంటల డ్యూటీ ఒకరోజు మొత్తం కష్టపడేంత ఉంటుంది ఆ టైంలో అనిపిస్తుంటుంది. నన్ను నేను మోటివేషన్ చేసుకోవాలంటే నేను ఏం చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో అందరు పోతుంటాము, టెన్షన్ పడుతుంటారు. అప్పుడు నేను ఆ పాటను డౌన్లోడ్ చేసుకున్నాను మా హోటల్ నుంచి. ఎవరైతే వెన్యూ ఉంటుందో, సపోజ్ కలకత్తాలో ఒక వెన్యూ ఉంటుంది స్టేడియం, హోటల్ నుంచి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది, అంటే 7:30 మ్యాచ్ ఉంటే 4 గంటలకే ప్రయాణం ఉంటుంది మాకు. అంటే 2 అవర్స్ ముందే మా సెల్ ఫోన్లు అన్నీ తీసేసుకుంటారు, సెక్యూరిటీ వింగ్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఆ కార్లో ఏం చేస్తానంటే ఈ పాట నేను సెల్ ఫోన్లో వినుకుంటూ పోతానంట, నన్ను నేను మోటివేషన్ చేసుకోవడానికి. ఎవరైతే ఏమనుకుంటే ఏమి, నువ్వు చేయాల్సిన నువ్వు పని చేయండి, ఎవరు ఎవరేం చేయలేరు, నువ్వు చేయాల్సింది ధైర్యంగా చేయి,
ఏ దేశం అయితే ఏ రాష్ట్రం అయితే నువ్వు చేయాల్సిన పనిని నువ్వు గొప్పగా చేయి, నేను గుర్తించే వాళ్ళు ఈజీగా వాళ్ళే గుర్తిస్తాను. ఆ పాటను నేను ఎప్పుడు డౌన్లోడ్ చేసుకుని ఆ పాట బ్రహ్మాండంగా రాశారు చంద్రబోస్ గారు. గోవాలో 3 రోజులు ఉండి రాశారు ఆ పాట. తను ఒక మీడియా మీటింగ్లో చెప్పారు. అంటే నేను ఈ స్టేజ్లో ఉన్నాను, మా మిత్రులు అందరికి చెప్తుంటారు, అందరికి ఒక గిరిజన బిడ్డగా ఒక స్టేజ్లో ఒక మన సమాజంలో ఎదగాలంటే ఇన్ని ఒడుగు తరుపులు ఉంటాయని అందరికి తెలుసు. మీకు ఒక మార్మూల ప్రాంతంలో పుట్టినటువంటి నేను నా తల్లిదండ్రులు కూడా ఊహించని విధంగా, మా కుటుంబం కూడా ఊహించని విధంగా ఒక ఫ్లైట్లో ఎక్కనో లేదో నా జీవిత సర్వీసులు కూడా అనుకున్నా. అలాంటి ఆఫర్ నాకు ప్రపంచ దేశాలు 134 దేశాలు చూసే స్టార్ స్పోర్ట్స్ లైవ్లో నాకు అవకాశం వచ్చిందంటే నా టీటీ సభ్యులందరికీ వచ్చినట్లు భావించి. ఎందుకంటే నేను ఒక గిరిజన బిడ్డని. సామాజికంగా ఆర్థికంగా బలోపేతమైన వ్యవస్థ మనం చాలా చూస్తున్నాం. ఏ విధంగా తొక్కేస్తారనేది, నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఆడేవాళ్ళు మనం, గెలిపించేవాళ్ళు మనం, సెలెక్ట్ అయ్యేది వేరు. రాజకీయంగా కూడా చూడండి, పనిచేసేది మనం, గెలిపించేది మేము, రాజ్యం వేలేది వేరు. సో నేను ఒక ఫైటర్గా ఎంత కష్టపడ్డానంటే నేను చాలా కష్టపడ్డాను. నేను ఇంత మీ ముందు ధైర్యంగా ఉన్నాను, నిలబడి ఉన్నానంటే చాలా కష్టపడ్డాను. అవకాశం వచ్చినందుకు నాకు ఈ విధంగా టీటీఏ కుటుంబ సభ్యం ఆధ్వర్యంలో నాకు సన్మానం చేయడం చాలా సంతోషం. అదేవిధంగా బాలకుమార్ సార్, మేము అనుకున్నాము మహిళా దినోత్సవం నాడు మమ్మల్ని సన్మానం చేస్తే బాగుండదేమో అని మేము అన్నాము. అది జనరల్ బాడీ మీటింగ్ కాదు, క్యాన్సిల్ అయింది, సమయం లేదు కాబట్టి నేను కూడా ఇప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది. రేపు 22వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు సూర్యాపేటలో నేషనల్ టోర్నమెంట్ ఉంది. తెలంగాణ నుంచి కూడా నేను వెళ్ళాలి కాబట్టి నా మెయిల్ వాళ్ళకి పంపించాలి, నా ప్రొఫైల్ అంతా పంపించాలి కాబట్టి మిత్రులకు ఇప్పుడే సమాచారం ఇచ్చాను. సో మీ అందరికీ ఏంటంటే ఈ కుటుంబంలో అలకదు, చిన్న పెద్ద అనుకోకుండా, చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కూడా అందరం కలిసి పనిచేద్దాము. మన సమాజంలో మనం గిరిజన బిడ్డలుగా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి నాకు సన్మానం జరిగిందంటే అందరికి సన్మానం జరిగినట్టు భావించండి. కుటుంబంలో అందరం కలిసి ఉండేటట్టుగా ఈ టీటీఏని ముందుకు తీసుకెళ్దామని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.